సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యేస్ గోదాంలో ఉన్న 95 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని వేలంపాట వేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు ఈ వేలంపాటలో భాగంగా ఇద్దరు 5,000 రూపాయల చొప్పున డిపాజిట్ చేసి వేలంపాటలో పాటపాడగా ఒకరు కిలో బియ్యానికి గాను 14.50 రూపాయలు పాటపాడి 95 క్వింటాల బియ్యాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశానుసారం వేలంపాటకు సిద్దమయ్యామని, ఇందుకు గాను ఇద్దరు వేలంపాట పాడగా ఒకరు కిలో బియ్యానికి 14.50 రూపాయల పాటను దక్కించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రభాకర్ గోదాం ఇన్ఛార్జ్ మల్లేశంలో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు మన గోదాంలో ఉన్న సీజేయబడిన బియ్యాన్ని వేలం వేట ద్వారా వేలం వేయబడింది. ఇందులో 14.50 రూపాయలకు కేజీ కాడికి ఇద్దరు బిడ్డర్స్ పార్టిసిపేట్ అయితే 14.50 రూపాయలకు అత్యధికంగా పాడిన బిడ్డరకు ఈరోజు వేలం పెక్కడం ద్వారా అందజేయండి అన్నది. దీని మొత్తం విలువ వచ్చేసి 1,34,270 రూపాయలు విలువ వచ్చింది. మొత్తం 95 క్వింటాల 60 కిలోలు. దానికి గాను ఈరోజు బిడ్డర్ నుంచి 67,130 రూపాయలు వసూలు 50% కట్టించుకున్నాము. మిగిలిన అమౌంట్ రేపు కడతారు. రేపు కట్టగానే అతనికి రేపు రైస్ రిలీజ్ చేస్తామని తెలియజేస్తాం.